డ్రాగన్ హెచ్చరికలను అమెరికా బేఖాతరు చేసింది చైనా ఎంతగా బెదిరించినా డోంట్ కేర్ అంటూ తీవ్ర ఉద్రిక్తతల నడుమ అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించారు తైపీ ఎయిర్పోర్ట్లో మంగళవారం రాత్రి పెలోసీ బృందానికి సాధన స్వాగతం లభించింది తైవాన్కు వస్తే ఊరుకోబోమని తమ ప్రతిచర్యను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చైనా చేస్తూ వచ్చిన వార్నింగ్లకు నాన్సీ ఏమాత్రం పఠించుకోలేదు తైపీలు అడుగు పెట్టగానే తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతు కొనసాగిస్తామని ఇండోపసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛకు తాము కట్టుబడి ఉంటామని ట్వీట్ చేసి మరీ అమెరికా స్పీకర్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు అయితే ఇరవై ఐదేండ్ల తరువాత అమెరికన్ స్పీకర్ తైవాన్లు అడుగుపెట్టారు దీంతో తమ సార్వభౌమ భద్రతా ప్రయోజనాలను అనగదొక్కినందుకు అమెరికా మూల్యం చెల్లిస్తుందని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది తైవాన్ దిశగా ఫైటర్ జెట్స్ ను పంపడంతో పాటు ఆ దేశ ప్రభుత్వ వెబ్సైట్లను డ్రాగన్ కంట్రీ హ్యాక్ చేసింది యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో అడుగు పెట్టగానే ఇరవైకి పైగా చైనా సైనిక విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి వెళ్లాయని తైపీలోని అధికారులు తెలిపారు దీంతో తైవాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే బుధవారం తైవాన్ పార్లమెంట్ను ఉద్దేశించి అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రసంగించారు పెలోసీలోని తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ను కలిశారు యుఎస్ స్పీకర్ నాన్సీ నిజంగా తైవాన్కు అత్యంత దగ్గర స్నేహితుల్లో ఒకరని తైవాన్ అధ్యక్షాలు సాయింగ్ వెన్ అన్నారు తైవాన్కు మద్దతును ఇవ్వడానికే ఈ పర్యటన చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు తైవాన్తో ఎప్పుడూ నిలబడతామని అమెరికా హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తెలిపారు చైనాతో పోటీపడేలా అమెరికన్ చిప్ పరిశ్రమలు బలోపేతం చేసే లక్ష్యంతో కొత్త అమెరికా చట్టం యుఎస్ తైవాన్ ఆర్థిక సహకారానికి గొప్ప సహకారాన్ని అందిస్తుందన్నారు తైవాన్ పై సైనిక చర్యకు ఈ పర్యటనను సాకుగా ఉపయోగించుకోవద్దని అమెరికా చైనాను హెచ్చరించింది అలాగే తైవాన్ కు తూర్పున జపాన్ కు దక్షిణాన ఫిలిప్పీన్స్ సముద్రంలో వార్షిప్ యుఎస్ఎస్ రొనాల్డ్ ను మొహరించినట్లుగా అమెరికా ప్రకటించింది సాధారణ ప్రక్రియలో భాగంగానే మొహరింపు చేసిన అనుకోని సంఘటన ఎదురైతే దానికి తగినట్లుగానే తమ స్పందన ఉంటుందని హెచ్చరించింది అలాగే పెలోసి వచ్చిన కొద్దిసేపటికే చైనా సైన్యం తైవాన్ సమీపంలో ఉమ్మడి వైమానిక సముద్ర కసరత్తులను ప్రకటించింది తైవాన్కు తూర్పు సముద్రంలో సంప్రదాయ క్షిపణుల ప్రయోగాలను ప్రయోగించింది అయితే తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని చైనా మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది అక్కడి ప్రజాస్వామ్యానికి అమెరికా అండగా నిలవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది నాన్సీ పెలోసి తైవాన్ రావడం అగ్గిమీద గుగ్గిలం వేసినట్లయింది మరోవైపు చైనా హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని అగ్రరాజ్యం అమెరికా అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా నాలుగు యుద్ధ నౌకలను తైవాన్ ద్వీపానికి తూర్పులో మొహరించింది చైనా ప్రతిచర్యలు ఎలా ఉండబోతున్నాయనే అంశాన్ని అమెరికా నిశితంగా గమనిస్తోంది నాన్సి పెలోసీ పర్యటన నేపథ్యంలో బుధవారం నుంచి చైనా సైన్యం కూడా సైనిక విన్యాసాలను ప్రారంభించింది ఈ పర్యటనకు ప్రతిస్పందనగా తైవాన్ జలసంధిలో ద్వీపదేశం చుట్టూ సైనిక విన్యాసాలను చేయనున్నట్లుగా బీజింగ్ ప్రకటించింది అగ్నితో ఆడుకునేవారు దాని ద్వారానే నశిస్తారంటూ బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన కూడా చేసింది ఇక చైనా వైమానిక దాడుల నుంచి ప్రజలను రక్షించుకునేందుకు తైవాన్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది మాల్స్లోని కార్ పార్కింగ్ సబ్వేలను బంకర్లుగా ఉపయోగించుకుంటోంది తైపిలో నాలుగు వేల ఆరు వందలకు పైగా ఉన్న ఇలాంటి షెల్టర్ల ద్వారా సుమారు పన్నెండు మిలియన్ల ప్రజలకు రక్షణ కల్పించవచ్చు క్షిపణి దాడులు కాల్పులు జరిపితే ప్రాణాలు ఎలా రక్షించుకోవాలి అన్న దానిపై మాక్ డ్రిల్స్ కూడా చేస్తోంది ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తైవాన్ ప్రభుత్వం అక్కడి సైన్యాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వ అధికారులకు సైన్యాధికారులకు సెలవులను సైతం రద్దు చేసింది మరోవైపు తైవాన్ పర్యటన తర్వాత నాన్సీ పెలోసి సింగపూర్ మలేషియా జపాన్ సౌత్ కొరియాలో పర్యటించనున్నారు